హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే పాలకోవాని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తాను. ముందుగా ఇలాంటి ఒక కడాయిని తీసుకోండి. నేను ఇక్కడ 2 లీటర్ల పాలను తీసుకున్నానండి. ఇవి చిక్కటి పాలు, వెన్న తీయనిదన్నమాట. అలాగే మనం ప్యాకెట్ మిల్క్తో కూడా తయారు చేసుకోవచ్చు వీటిని. కాకపోతే మనకి దీనికి కావాల్సింది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి, అంతే. ఇలా ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఒక 2 లీటర్స్ తీసుకోండి. ఇలా పాలన్నీ మనం ఇలా కడాయిలోకి తీసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్లో మనం దగ్గరుండి ఇలా కదుపుతూ ఉండాలండి, లేదంటే పాలు పొంగిపోతాయి. ఒకవేళ మనకి ఏదన్నా పని పడి అక్కడే దగ్గర కూర్చోవటం కుదరకపోతే కనుక లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మరిగే పాలల్లో ఏదన్నా పెద్ద గరిట వేసేసామనుకోండి, ఇంకా పొంగవవి, అలా మరుగుతూనే ఉంటాయి. నేను ఇక్కడ దగ్గరే ఉండి తిప్పుతూ ఉన్నానండి. చూడండి పాలన్నీ అంత చిక్కగా అయిపోయాయో దగ్గరగా. నేను ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో దగ్గరుండి తిప్పటం వల్ల ఒక ½ గంటలో ఈ మాత్రం చిక్కగా అయిపోయిందండి. చూడండి ఇక్కడ ఇలా కదుపుతుంటుంటే కింద మనకి అడుగు కనిపిస్తుంది కదా, ఆ టైంలో మనం ఇక్కడ చక్కెరని వేసుకోవాలి. ఇక్కడ ఈ 2 లీటర్స్ మిల్క్కి మనకి 250 గ్రాములు షుగర్ పడుతుందండి, అంటే ½ కేజీ చక్కెర. అదే మీరు 1 లీటర్ పాలతో ఈ కోవా తయారు చేసుకోవాలనుకుంటే మనకి 125 గ్రామ్స్ చక్కెర పడుతుంది. ఇలా చక్కెర అంతా యాడ్ చేసుకున్నాక ఈ చక్కెర మొత్తం కరిగేదాకా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను కలుపుతున్న మాదిరిగా ఒక కాసేపటికి చక్కెర అంతా మెల్ట్ అయిపోయి మనకి ఇలా అవుతుందండి, అంటే ఇంకా కొంచెం జారుగా ఇలా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయే ప్రాసెస్ అన్నమాట. ఈ టైంలో మనం దగ్గర లేకపోతే అడుగంటిపోతుందండి. ఇంకా 5 to 10 మినిట్స్కి మనకి ఈ ముద్ద లాంటి కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ టైంలో మనం స్టవ్ ఆపేసుకుని ఈ కడాయి కింద పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఇలా ఇక్కడ చూడండి నెయ్యిని వేసుకున్నాను. అలాగే మీరు కూడా కాస్త నెయ్యిని వేసుకోవాలి. ఎందుకు నెయ్యి వేయాలి అంటే మనం ఇక్కడ ఉండ తయారు చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది, అలాగే విరిగిపోకుండా ఉంటుందండి. ఆ నెయ్యి వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇలా కలుపుకున్నాక వెంటనే ఇంకా గట్టిపడిపోతూ ఉంటుందండి ఇది. తర్వాత ఇలా ఏదైనా వెయిట్ ఉన్న చెంబుతో బాగా నలుపుకుంటే మెత్తగా అవుతుంది. లేదు మాకు ఇలా పలుకుల్లాగే ఇష్టం అనుకుంటే మనకి ఇంకా శ్రమ కూడా ఉండదన్నమాట. మేము ఇక్కడ కొంచెం పలుకులుగానే ఉంచుకుంటున్నామండి. ఇలా చేతికి కాస్త నెయ్యి అంటించుకుని ఒక ముద్దలా తయారు చేసుకుని మనకి నచ్చిన షేప్లో ఇంకా తీసుకోవాలండి. అలాగే మనం ఒక ప్లేట్ పక్కన పెట్టుకుని దానికి కొంచెం ఇలాగ నెయ్యి రాసుకోవాలి, లేదంటే కింద అతికిపోతాయి అన్నమాట. మేమైతే ఇక్కడ ఒక రౌండ్గా బాల్లా తయారు చేసి నెక్స్ట్ ప్లేట్లో పెట్టి ఇలా 2 ఫింగర్స్తో నొక్కుతారు మా మమ్మీ. మేము యూజువల్గా ఇంక ఇలాగే తయారు చేసుకుంటామండి. ఇంటికి వెళ్తే పాలు దొరుకుతాయి కదా అక్కడ బాగా, ఆ చిక్కటి పాలతో మాత్రం ఖచ్చితంగా మా మమ్మీ ఇవి తయారు చేస్తారు. చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అలానే గట్టిగా ప్రెస్ చేయకూడదండి, కొంచెం మెల్లిగా నిదానంగా నొక్కాల్సి ఉంటుంది. ఇంతే అండి, ఎంతో సింపుల్ అన్నమాట పాలకోవా ప్రిపరేషన్. ఇక్కడ మా బాబాయ్ అయితే చాలా ఇష్టపడతాడు అసలు పాలకోవా. సాధారణంగా బయట ఎప్పుడు కొనుక్కోమండి, ఇంట్లోనే తయారు చేసుకుంటాము. బయట అయితే మనకి ఇవి మిల్క్ పౌడర్స్తో తయారు చేస్తారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ చూడండి నేను మా మమ్మీ ఇక్కడ ఇలా తయారు చేస్తున్నామని మా వాడు కూడా రెడీ అయ్యాడు. వాడు కూడా వచ్చి పేపర్ మీద పెట్టుకుని అంత అందంగా తయారు చేసుకుంటున్నాడు. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఈ పాలకోవాల్ని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఎక్కువ ఈ పాలకోవాని సాయిబాబాకు ఇష్టంగా ఈ ప్రసాదం తయారు చేసుకుంటారు కదా. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్తో నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. See you all in the next video. Until then, टेक केयर।